Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Skill development scam lo kumarudito saha Ganta arrest. AP skill development scam కేసులో CID పోలీసులు అరెస్టులు ముమ్మరం చేశారు. నంద్యాలలో మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన హయాంలో మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావును కూడా అరెస్ట్ చేశారు. శనివారం తెల్లవారుజామున విశాఖపట్నంలోని గంటా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లిన దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలోని పోలీసు బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది. గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమారుడిని కూడా అరెస్ట్ చేసింది. చంద్రబాబు హయాంలో గంటా విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటులో గంటా పైన అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా భారీ స్థాయిలో అవినీతి జరిగిందని CID, ED అభియోగాలు నమోదు చేశాయి. అందులో భాగంగానే చంద్రబాబు గంటాను అరెస్ట్ చేశారు. ఈ కేసులో గంటా కుమారుడు రవిచంద్రను కూడా అరెస్ట్ చేయడం విశేషం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో A1గా చంద్రబాబును పేర్కొన్నారు. చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్న CID గంటాను కూడా CID ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేశారని గంటా పైన అభియోగం మోపారు. తమ పైన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చంద్రబాబు గంటా ఆరోపించారు. ఎలాంటి ప్రమేయం లేకపోయినా తనపైన ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ గంటా శ్రీనివాస ఆరోపించారు. తాము వీటిని ఎదుర్కొంటామని ప్రజలు అన్ని గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు గంటా అరెస్టు తర్వాత ఈ కేసులో A2గా ఉన్న అచ్చెన్నాయుడు వ్యవహారంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు చర్చగా మారుతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ జర్మనీకి చెందిన సిమెన్స్ ఇండియాకు చెందిన డిజైన్ టెక్ సంస్థలు 3,300 కోట్లకు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10% నిధులు, మిగిలిన 90% సిమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా అయిన 370 కోట్లను GSTతో కలిపి చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. అయితే ప్రభుత్వం చెల్లించిన 370 కోట్లలో 240 కోట్లు సిమెన్స్ పేరుతో కాకుండా డిజైన్ టెక్ సంస్థకు బదిలీ చేశారు. ఈ ఆరోపణలపైనే CID కేసు నమోదు చేసింది. కేబినెట్ను తప్పుదారి పట్టించి ఒప్పందంలో మార్పులు చేసి డబ్బులు కాజేశారని CID అభియోగాలు మోపింది. దీనిపైన విచారణ చేపట్టిన CID పలువురిపై కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి తీసుకువెళ్లగా వాళ్లు కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. 2016-18 మధ్య ఈ కుంభకోణం జరిగింది. అధికారులను మేనేజ్ చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వ GST అధికారుల దర్యాప్తులో అసలు కుట్ర బయటపడింది. ఈ స్కామ్పై ఆదాయ పన్ను శాఖ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో CID అధికారులు అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ విచారణ జరిపి కుంభకోణాన్ని వెలికితీశారు.